రాయలసీమ మనం కడప నుంచి ఆల్మోస్ట్ నంద్యాల వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి సో ఇప్పుడు అనంతపూర్కి వద్దామండి అనంతపూర్ అనంతపూర్ లోక్సభ రెండు వేల పద్నాలుగు టీడీపీ కైవసం చేసుకుందండి అసెంబ్లీ వచ్చేసరికల్లా సరికల్లా ఆరు వైఎస్ఆర్సిపి ఒకటి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికల్లా లోక్సభ వైఎస్ఆర్సిపి అసెంబ్లీ వచ్చేసరికల్లా వైఎస్ఆర్సిపి ఆరు టిడిపి ఒకటి చూడండి ఇది చాలా మ్యాజిక్ అటు అటు రావటం మళ్ళీ ఆరు ఆరు ఆహ్ ఫిగర్ అట్లా రావటం రెండు వేల పద్నాలుగులో టిడిపి ఆరు వచ్చింది వైసీపీ ఒకటి వచ్చింది పంతొమ్మిది కోసరికి అండ్ వైసీపీ ఆరు వచ్చింది టీడీపీ ఒకటి తెరగబడిపోయిపోయింది కూడా బాలకష్ణ కాదు ఐ ఆ రైట్ కరెక్ట్ అది లేకపోతే సున్నా అక్కడ కూడా ఆ ఇందిపూరు కూడా కాదండి అది ఇవ్వకుండా

అదే తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లతో గెలిచారు గురునాథ్ రెడ్డి మీద గెలిచారు వైసీపీ మీద పంతొమ్మిదిలో వచ్చేసరికి అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లతో గెలిచారు ప్రభాకర్ చౌదరి మీద ఇరవై నాలుగులో వచ్చేసరికి వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు ఈ దగ్గుపాటి వెంకటేశ్వర వెంకటేశ్వర ప్రసాద్ అని టీడీపీని ఇచ్చారు ఆయనకి ఇవ్వాలి ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదు మరి ఆయనకిస్తే కొంచెం ఈజీగా ఉండేదేమో ఇప్పుడు కొంచెం టైట్గా ఉంటుందండి అది ఇక్కడ ఓకే ఎందుకు అది మారటం వల్ల మారటం అంటే అనే కాదు ఆ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ అనేది అక్కడ కొంచెం వాళ్ళకి పని చేస్తుంది బాగా ఓకే 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 కొంచెం వ్యక్తిగతంగా కూడా కొన్ని చూస్తుంటాం కాబట్టి మనం థర్టీ త్రీ కొంచెం టైట్ గా ఉంది పొజిషన్ అనంతపురం అర్థం ఎడ్జస్ట్ సరికి ఉంటుంది టీడీపీ ఉంటుంది కానీ మనం అయితే రిజల్ట్ అయితే ఇవ్వాలి ఓకే ఓకే గుంతకల్ గుంతకల్ వచ్చేసరికి ఇది ట్వంటీ ఫైవ్ ఇది పద్నాలుగు వచ్చేసరికి జితేంద్ర గౌడ్ పోటీ చేశారు టీడీపీ ఎఫ్న ఐదు వేల తొంభై నాలుగు ఓట్లతో గెలిచారు వెంకటారెడ్డి మీద పంతొమ్మిది వచ్చేసరికి వెంకటారెడ్డి గెలిచాడు వైసీపీ నుంచి ఎంత నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు ఓట్లు గెలిచారు అసలు చూడండి అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చే నలభై మూడు వేల ఓట్లండి వేల ఓట్లు మెజార్టీతో గెలిచారు వెంకటరామరాజు అంటే ఐదు వేల పోను నలభై మూడు వేలు ఎగస్ట్ అంతా ఇద్దరి మధ్య మళ్ళీ జరిగి ఇద్దరి మధ్య వైసీపీ వేవు ఎంత ఉంది అనేటానికి బాగా బాగుంది అక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అండి ఇక్కడ వెంకటరామరెడ్డి మళ్ళీ సేమ్ ఆ కానీ ఇక్కడ గుమ్మనూరు జయరామ్ ఇచ్చారు ఆయన వైసీపీ నుంచి ఇటు వచ్చారు ఇటు వచ్చాడు ఇక్కడ కావాలని కోరుకొని ఇటు వచ్చాడు గుంతకల్ రైట్ రైట్ ఇక్కడికి ఇచ్చారు ఇది కొంచెం గట్టిగానే టైట్ గానే ఉంటది ఇక్కడ తగ్గ పోరే రిజల్ట్ మన ఎవరికి ఇవ్వాలి ఓకే 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 ఉంటుంది ఇక్కడ కళ్యాణ్ దుర్గం అండి దుర్గం వచ్చేసరికి ట్వంటీ నైన్ వస్తుందండి ఇది టూ మనకి రెండు వేల పద్నాలుగులో ఉన్నం హనుమంతరాయ చౌదరి పోటీ చేసి టీడీపీ తరఫున ఇరవై రెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్లతో గెలిచారు బోయ తెప్పేసం మీద వైసీపీ వైసీపీ మీద పంతొమ్మిదోసరికి వసారండి మినిస్ట్రీ ఇచ్చారు కదా పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లతోటి గెలిచారండి నాయుడు మాదినేని మీద టీడీపీ టిడిపి అండి అమ్మ మహేశ్వర నాయుడు మహారాజు మీద అంత మెజారిటీ గెలిచాను ఇరవై నాలుగోసరికి తల రంగయ్య వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ అమిలనేని సురేంద్రబాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు మొత్తంగా ట్వంటీ నైన్ మనకి న్యూరాజి ప్రకారం చూసుకుంటే కూటమికి ఇవ్వాలి ఓకే కానీ టగ్ ఆఫార్లోకి ఇస్తున్నాం ఇక్కడ అది దీనికి వేరే సీక్వెన్స్ ఉండయి వేరే నెంబర్ ఆధారంగా దీనికి డగ్గా వార్కి ఇస్తున్నాం ఓకే ఓకే అది రాయదుర్గం అండి రాయదుర్గం వచ్చేసరికి ట్వంటీ నెంబర్ అండి ట్వంటీ ట్వంటీ నెంబరు పద్నాలుగులో కాలువ శ్రీనివాసరావు టీడీపీ తరఫున పోటీ చేశారండి పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఓట్లతోటి కాపు చంద్ర రామచంద్రారెడ్డి మీద గెలిచారు వైసీపీ వైసీపీ మీద గెలిచారు గెలిచారు పంతొమ్మిది వచ్చేసరికి కాపు రామచంద్రారెడ్డి గెలిచారండి పద్నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్లతోటి కాలువ శ్రీనివాసరావు మీద గెలిచారు అసలు పదమూడు వేలు మెజార్టీ మారిపోయింది మారిపోయింది అవును ఇరవై నాలుగు వచ్చేసరికి ఈయన కేవల కాపు రామచంద్ర రెడ్డికి గోవిందరెడ్డి ఇచ్చారు మార్చారు వైసీపీ ఈయన కావోసినూ గా ఇది వచ్చేసరికి కూటమి గెలిచింది అండి శ్రీనివాస్ గారు గెలిస్తాను తర్వాత సింగరమల్ అండి ఈ సింగమల్ వచ్చేసరికి ఎస్సీదండి ఇది రెండు వేల పద్నాలుగులో యామిని రెడ్డి బాలగారు సారీ యామిని బాలగారు పోటీ చేశారు గెలిచారు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఓట్లతోటి గెలిచారు జొన్నలగడ్డ పద్మావతి మీద వైసీపీ మీద రెండు వేల పద్మావతి పద్ పంతొమ్మిది వచ్చేసరికి ఈ జొన్నగడ్డ పద్మావతి గెలిచిందండి వైసీపీని కానీ ఇక్కడ వచ్చేసరికి అప్పుడు బండార స్వామిని పోటీ చేశారు టీడీపీ నలభై నలభై ఆరు వేల రెండు వందల నలభై రెండు ఓట్లతో ఓడిపోయింది బండారు స్వామిని

కొంచెం కష్టంగానే ఉంటుందండి వైసీపీ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఓకే ఓకే తర్వాత తాడిపత్రి అండి తాడిపత్రి వస్తారు ట్వంటీ సిక్స్ అండి ఇది పద్నాలుగులో చేసి ప్రభాకరెడ్డి పోటీ చేసి టీడీపీ నుంచి గెలిచారండి ఇరవై రెండు వేల నూట డెబ్బై రెండు ఓట్లతోటి రైట్ రైట్ రామ్ రెడ్డి మీద గెలిచారు వైసీపీ మీద పంతొమ్మిదిలో వస్తే కేసిరెడ్డి పెద్ద రెడ్డి అండి వైసీపీ అవును రబల్ అవును ఐదు వందల పదకొండు తోటి గెలిచారు కాకపోతే ఏంటంటే ఇక్కడ అస్మిత్ రెడ్డి అస్మిత్ రెడ్డి మీద గెలిచారు గెలిచారు అవును మారారు మారే అభాక రెడ్డి గారు లేరు మారారు ఇప్పుడు ఇరవై నాలుగులో వీలుద్దరే పోటీ చేస్తున్నారు అవును అస్మిత్ రెడ్డి పెద్ద పెద్ద రెడ్ పెద్దారెడ్డి ఇది ట్వంటీ సిక్స్ అండి ఇది ఇది కూటంబకే అవకాశం ఉంది అయితే అస్మిత్ రెడ్డి గెలిచి అస్మిత్ రెడ్డి గెలిస్తారు ఓకే గెలుస్తారు ఓకే 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 తర్వాత వరవకొండ అండి ఉరవకొండ వచ్చేసరికి ఇది థర్టీ ఫైవ్ నెంబర్ అండి ఇది ఇది కూడా ఐ టే

పద్నాలుగులండి జేసి దివాకర్ రెడ్డి గారు టిడిపి తరఫున అరవై ఒక్క వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది మెజార్టీతో అనంతర వెంకటరామరెడ్డి గారి పైన గెలిచారండి రెండు వేల పంతొమ్మిదికి వచ్చారు కల్లా తలారి రాఘవయ్య రాఘవయ్య గారు తలారి రంగయ్య సారీ తలారి రంగయ్య గారు వైసీపీ ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి జేసి పవన్ పవన్ కుమార్ పవన్ కుమార్ రెడ్డి గారి పైన గెలిచారు టీడీపీ ఓడిపోయింది అక్కడ సో ఇప్పుడు ఇరవై నాలుగు వస్తారు కదా తర్వాత మాలగుండ్ల శంకర్ నారాయణ గారు వైసీపీ ఇక్కడికి వస్తారు కల అంబిక లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు టీడీపీలో ఉన్నారు ఓకే సో ఎట్లా ఉంటుందండి ఇది వచ్చేసరికి మనకి నిమరాజు ప్రకారం చూసుకుంటే ఇరవై నాలుగులో కూటమికి మూడు వస్తాయండి ఓకే వైసీపీకి ఒకటి వస్తుంది టైట్ వయసులో మూడు ఉంటాయి ఆ టైట్ లో కూడా కొంచెం ఎడ్జ్ ఉంది టీడీపీకి ఓకే కూటమికి ఉంది టోటల్గా చూసుకుంటే ఇది ఎంపీ కూటమి వస్తుందండి ఎంపీ కూటమి వస్తుంది కూటమి వస్తుంది